ఓకే రెసిడెన్షియల్ స్టేటస్ రెసిడెన్షియల్ స్టేటస్ అంటే నివాస ప్రతిపత్తి అంటే ఏమైనా తెలుగులేమంటాం నివాస ప్రతిపత్తి అంటే ఒక వ్యక్తి చట్ట ప్రకారం ఆదాయ పన్ను అనేది ఒక సంవత్సర కాలంలో సంపాదించినటువంటి ఆదాయం ఏదో వచ్చేటువంటి దాన్ని మనం పన్ను అనేది కడుతూ ఉంటాం అయితే ఆ పన్ను కట్టేటప్పుడు మొత్తం ఆదాయం యొక్క పరిధి ఆ వ్యక్తి యొక్క నివాస యోగ్యతను నిర్ణయించి మన యొక్క నివాస ప్రతిపత్తి ఆధారపడి ఉంటుంది అంటే ఆ వ్యక్తి మన దేశంలో ఉన్నటువంటి ఎంతకాలం యోగ్యత అంటే నివాసం ఉన్నాడో దాన్ని బట్టి మనం నివాస యోగ్యత అనేది ఏర్పడుతుంది దాన్ని మనం నివాస ప్రతిపత్తి అంటే రెసిడెన్షియల్ స్టేటస్ అంటే అతను ఎంతకాలం మన భారతదేశం నివసిస్తున్నాడు అప్పుడు నివసించిన దాన్ని బట్టి మనం రెసిడెన్స్ స్టేటస్ అనేది ఉంటుంది అయితే రెసిడెన్షియల్ స్టేటస్ అనేది ఎప్పుడు కూడా మన భారతదేశంలో అతను ఎంత కాలం ఉన్నాడనే దాన్ని మనం బేస్ చేసుకుంటాం అంటే ఇతర దేశం నుంచి వచ్చినటువంటి అమెరికా నుంచి వచ్చి మన మన దేశంలో బిజినెస్ చేసుకున్నాడు అంటే అతను ఉన్నటువంటి రోజులను బట్టి మనం అతను నివాస ప్రతిపత్నన్నీ గమనిస్తూ ఉంటాం అన్న ఆ గమనించి దాన్ని నివాస ప్రతిపత్తి అనేది నిర్ణయిస్తూ ఉంటాం ఆ నివాస ప్రతిపత్తి ఏ విధంగా మనం తీసుకుంటాం అనేది మనం తర్వాత ఇ చెప్దాం తర్వాత ఈ నివాస ప్రతిపత్తికి సంబంధించి మనం ఈ యొక్క పర్సన్స్ బిట్వీన్ ద కాలిఫిజ్ అంటే క్లాసిఫైడ్ యాజ్ ద ప్రాబ్లం అంటే ద పర్సన్స్ ఏవి ఏ వ్యక్తులు మనం ఈ యొక్క నివాస ప్రతిపత్తి తీసుకునేటప్పుడు కేవలం ఒక వ్యక్తినే కాకుండా ఎవరిని ఎవరిని తీసుకుంటామంటే ఇండివిజువల్ వ్యక్తిగతంగా ఉన్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తికి సంబంధించిన ఉన్నటువంటి అంటే ఆదాయాన్ని కేవలం ఒక వ్యక్తి సంపాదిస్తున్నారంటే వ్యక్తిగత ఆదాయం వ్యక్తిగత ఇప్పుడు ఎవరైతే ఎస్ఎస్సీ ఎస్ఎస్సీ అంటే ఏంటి మనకి ఎస్ఎస్సి అంటే గతం మనం చెప్పుకున్నాం మనం ఆన్లైన్ క్లాస్లు ఎస్ఎస్సి ఏంటి ఏంటి ఎవరైతే మనకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టుతున్నారో అంటే ఇన్కమ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కడుతున్నారో ఆ వ్యక్తిని మనం ఎస్ఎస్సి అంటాం ఆ ఎస్ఎస్సీ అనేవాడు ఎలా ఉండవచ్చు అంటున్నారు ఇండివిజువల్ వ్యక్తిగతంగా ఉండవచ్చు లేదా హిందూ యునైటెడ్ ఫ్యామిలీస్ అంటే హిందూ ఫ్యామిలీస్ అంటే కొంతమంది కుటుంబం అంతా కలిసి వ్యాపారం చేస్తుంటారు ఆ రకంగా కుటుంబం మొత్తం వచ్చేటటువంటి ఆదాయాన్ని మనం బేచ్ చేసుకుని మనం ఇన్కమ్ ట్యాక్స్ అనేది వేస్తాం ఇన్కమ్ ట్యాక్స్ అనేది పన్ను పన్ను విధానం ద్వారా వాళ్ళని పన్ను వసూలు చేస్తాం ఇన్కమ్ ట్యాక్స్ ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళని నెక్స్ట్ ఫ్రమ్స్ అసోసియేషన్ ఆఫ్ ద పెర్సన్ అంటే కొంతమంది ఫార్మ్స్ ఆఫ్ ద అసోసియేషన్ ఆఫ్ పెర్సన్ కొంతమంది కలిసి ఒక సంఘంగా ఏర్పడితే ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం భాగస్వా అంటే అది భాగస్వామి సంస్థలు కాను లేదా వ్యక్తుల సముదాయాలు ఇవన్నింటిని కూడా దీంట్లో వస్తాయి నెక్స్ట్ కంపెనీస్ కంపెనీస్ అంటే కంపెనీలు కూడా మనం ఈ యొక్క పర్సన్స్ కానీ తీసుకుంటాం నెక్స్ట్ ఎవ్రీ అదర్ పర్సన్ ఏ ఇతర వ్యక్తులు ఎవరినైనా కూడా మనం యొక్క పర్సన్స్ కానీ మనం తీసుకుంటాం అంటే ఈ యొక్క ఈ మొత్తం ఈ ఐదు టైప్స్లో ఎవరిని అందరిని కూడా వ్యక్తిగతంగా కానీ సముదాయంగా కానీ కంపెనీగా కానీ లేదంటే భాగస్వామ్య సంస్థలు కానీ ఏ విధంగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా కలిసి కనుక ఆదాయ పన్ను కడుతుంటే దాన్ని మనం ఆ వ్యక్తుల్ని నివాస యోగ్యతను మనం లెక్కగట్టడం కట్టడం అనేది జరుగుతుంది అయితే నివాస యోగ్యతను లెక్క కట్టడం వల్ల మనకు వచ్చేది ఏంటంటే ఇక్కడ నివాస యోగ్యం ఇది రెసిడెన్షియల్ స్టేటస్ అనేది ఇన్ ద కేస్ అండ్ ద ఇన్నివిజువల్ ఇది ఎప్పుడు కూడా ఇన్నివిజువల్గా మనం కడుతూ ఉంటాం ఈ రెసిడెన్షియల్ స్టేటస్కి వచ్చేటప్పుడు ఇన్నివిజువల్గా ఎలా అనేది అంటే రెసిడెంట్స్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్స్ రెసిడెంట్స్ అంటే ఏంటి రెసిడెన్స్ అంటే నివాసి మరియు సాధారణ నివాసి మొదటిది మనం ఇది ఈ రెసిడెంట్స్లో ఈ కేసు ఇండివిజువల్ ఎలా నిర్ణయిస్తామంటే రెసిడెన్స్ అంటే నివాసి మరియు సాధారణ నివాసి నివాసి మరియు సాధారణ నివాసి రెండు రెసిడెన్స్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెన్స్ అతని నివాసి కానీ సాధారణ నివాసి కాడు మూడు నాన్ రెసిడెంట్స్ అంటే అతను నివాసి కాడు ఇక్కడ మూడు అండి ఒకటి ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాం రెసిడెంట్స్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్స్ అంటే అతను నివాసి తెలుగులో చెప్పాలంటే అతను నివాసి మనం ఇండియాలో ఉన్నటువంటి నివాసి మరియు సాధారణ నివాసి ఇది కనుక్కుంటాం ఫస్ట్ తర్వాత రెండోది ఏంటంటే రెసిడెంట్స్ అతని నివాసి కానీ సాధారణ నివాసి కాడనమాట మూడోది నాన్ రెసిడెంట్ అతను రెసిడెంట్ కానీ కాదు రెసిడెన్స్ కానప్పుడు సాధారణ నివాసి కాడమాట ఈ మూడిట్లని మనం కనుక్కుంటాం ఈ రకంగా మూడిట్ల మీదనే మనం అక్కడ నివాస కాడా ఏంటి అతని నివాస యోగ్యత ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి ఈ మూడింటి నుంచి మనం తీసుకుంటాం ఈ మూడింటి బేసిక్ కండిషన్స్ అంటే ఈ యొక్క ఈ యొక్క నియమాలు ఉన్నాయన్నమాట ఈ యొక్క నివాసిని కానీ సాధారణ నివాసిని కానీ మనం తెలుసుకోవాలంటే బేసిక్ కండిషన్స్ అని ఉన్నాయి బేసిక్ కండిషన్ రెండు కండిషన్లు ఉంటాయి ఈ సాదా బేసిక్ కండిషన్ బేసిక్ కండిషన్ ఇప్పుడు కూడా అతను నివాస కాడ్ అనేది తెలుపుతుంది అనమాట అంటే రెసిడెన్షియా కార్డ్ అనేది బేసిక్ కండిషన్ చెప్తుంది ఎడిషనల్ కండిషన్ అంటే అదనపు కండిషన్స్ అంటే అదనపు షరతులు ఏవైతే ఉన్నాయో అతి అతను సాధారణ నివాస కాడ అని చెప్తుంది అనమాట ఈ రెండిట్లు ఈ బేసిక్ కండిషన్లో ఏం బేసిక్ కండిషన్ ఎలా ఉంటుంది ఎడిషనల్ కండిషన్ ఎలా ఉంటుంది మనం చెప్పుకుందాం ఇప్పుడు బేసిక్ కండిషన్స్ అంటే ఆ వ్యక్తి బేసిక్గా అంటే అతను సాధారణ షరతులు అంటే అతను మన అంటే అతను ఏంటి నివాస కాడని తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి షరతులు అనమాట ఈ బేసిక్ కండిషన్ ఈజ్ ద ఇండియన్ ఇన్ ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ ఫర్ ద మినిమమ్ పీరియడ్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ డేస్ ఏంటంటే ఒకసారి చూడండి అతను ఏంటంటే అతను ఇండియాలో గత సంవత్సరంలో అంటే మనం రెండు వేల మనప్పుడు ఈ సంవత్సరం ఏంటి ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది ఏప్రిల్ ఫస్ట్ నుంచి మార్చి ముప్పై ఒకటి అంతం మేడం ఏప్రిల్ ఫస్ట్ అంటే ఎప్పుడు మనం ఈ సంవత్సరం ఎప్పుడు మొదలైనట్టు ఈ సంవత్సరం ఎప్పుడు మొదలవుతుంది ఇప్పుడు ప్రజెంట్ సంవత్సరం ప్రజెంట్ సంవత్సరం తీసుకున్నట్లయితే ఏమవుతుంది రెండు వేల ఇరవై ఏప్రిల్ టు మార్చి రెండు వేల ఇరవై ఒకటి ముప్పై ఒకటితో మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఇరవై ఒకటితో అంతం అవుతుంది అనమాట ఆ రకంగా ఈ సంవత్సరానికి గత సంవత్సరం గత సంవత్సరం అంటే రెండు వేల పంతొమ్మిది టు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ టు రెండు వేల ఇరవై మార్చి ముప్పై ఒకటితో అంతం అవుతుంది ఆ గత సంవత్సరంలో ఆర్ఎస్సీ అంటే ఎవరైతే మనం పన్ను కడుతున్నాడో ఎవరైతే మనం పన్ను కట్టి రిటర్న్స్ దాఖలు చేస్తున్నాడు ఆ వ్యక్తి ఏం చేయాలంటే భారతదేశంలో నూట ఎనభై రెండు రోజులు ఉన్నాడు ఉండాలంట ఫస్ట్ కండిషన్ చూడండి అతను ఏంటి ఫస్ట్ ఈజ్ ద ఇండియన్ ఇన్ ద రిరవెంట్ ప్రీవియస్ ఇయర్ ఫర్ ద మినిమం పీరియడ్ ఆఫ్ వన్ ఎయిటీ టూ డేస్ అంటే అతను ఏం చేయాలి ఈ యొక్క గత సంవత్సరం ఇప్పుడు జరుగుతున్న సంవత్సరం దానికి గత సంవత్సరంలో అతను ఎంతకాలం ఉండాలి సంవత్సరంలో నూట ఎనభై రెండు రోజులు ఉండాలన్నమాట అంటే అతను నూట ఎనభై రెండు రోజులు మన ఇండియాలో ఉన్నట్లయితే అతను అమెరికాలో అమెరికా వాడైనా సరే వచ్చి గత సంవత్సరంలో నూట ఎనభై రెండు రోజులు మన ఇండియాలో ఉండి ఎక్కడైనా సరే కనీసం రైల్వే ఫుట్పాత్ మీద ఉన్నా కూడా అతను ఎక్కడ ఉండి వ్యాపారం చేసుకున్నా సరే నూట ఎనభై రెండు రోజులు మన ఇండియాలో ఉండి వ్యాపారం చేసుకున్నట్లయితే అతన్ని మనం ఏం చేస్తాం నివాసిగా గుర్తిస్తాం నెక్స్ట్ రెండోది ఈ షరతు ఓకే అయితే అతను నివాసి నెక్స్ట్ అదే రకం ఇంకో శరత కూడా ఉంది ఈజ్ ద ఇండియన్ ఇండియన్ పీరియడ్ ఆఫ్ సిక్స్టీ డేస్ ఆర్ మోర్ డ్యూరింగ్ ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫర్ ద మోర్ డ్యూరింగ్ ద ఫోర్ ఇయర్స్ ప్రాసెసింగ్ టు ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ ఇది చూడండి అమ్మా సంబంధిత సంబంధిత గత సంవత్సరంలో చూడండి ఒకసారి సంబంధిత అంటే ఈ సంవత్సరానికి సంబంధించిన గత సంవత్సరంలో అంటే మన గత సంవత్సరంలో అతను భారతదేశంలో కనీసం అరవై రోజులు రోజు అరవై రెండు రోజులు ఉండవలను అంటే ఈ సంవత్సరం కాకుండా ముందు మనం మన నూట ఎనభై రెండు రోజులు అనుకున్నాం చూసి అలాగే మనం ముందు దే ముందు అరవై రోజులు ఉండాలి మరియు ఏంటి గత నాలుగు సంవత్సరాలు అక్కడి నుంచి నాలుగు సంవత్సరం ఇంకో మూడు సంవత్సరాలు గత నాలుగు సంవత్సరాలు అతని కాలం మొత్తం అరవై ఐదు రోజులు ఉండాలి మొత్తం అరవై ఐదు రోజులు ఒకసారి చూడండి ఇక్కడ ఏంటంటున్నాడు ఇక్కడ ఒకసారి ఈజ్ ద ఇండియా ఫర్ ద పీరియడ్ ఆఫ్ సిక్స్టీ డేస్ ఆర్ మోర్ డ్యూరింగ్ ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ అంటే గత సంవత్సరంలో అతను అతను అరవై అరవై రోజు అరవై రోజులు ఉండాలి లేదంటే అంటే ఇన్ని రోజులకి అరవై రోజులు అరవై రోజులు ఉండాలి లేదా మరియు మరియు సిక్స్టీ ఫైవ్ డేస్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆర్ మోర్ డ్యూరింగ్ ద ఫర్ ఇయర్స్ ప్రాసెసింగ్ టు ద రిలవెంట్ ప్రీవియస్ ఈ రెండు కూడా ఉండాలి గత సంవత్సరంలో అరవై సంవత్సరాలు ఉండాలి అరవై రోజులు ఉండాలి అలాగే మూడు వందల అరవై ఐదు రోజులు నాలుగు సంవత్సరంలో మూడు వందల ఇది ఈ కండిషన్ ఈ పై కండిషన్ రెండో కండిషన్ ఈ రెండు కండిషన్లు కనుక ఓకే అవుతే అతను నివాసి అవుతాడనమాట అతను ఏమవుతాడండి నివాసి లేదు ఈ రెండు కండిషన్లు ఏ ఒక్క కండిషన్ ఓకే అయినా కూడా నివాసి అవుతాడు ఒకసారి గుర్తుంచుకోండి ఇక్కడ ఉన్నటువంటి రెండు కండిషన్లో ఒకటి ఓకే అయినా నివాసి అవుతాడు లేదు రెండు ఓకే అయితే ఇంకా అసలు గొడవ లేదు నివాసీ అవుతాడు ఏ ఒక్కడైనా కూడా అతను నివాసిగా మనం గుర్తించడం జరుగుతుంది ఇక్కడ ఏంటమ్మా ఒకటి ఇది ఈ నివాసిగా గుర్తించిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఎడిషినల్ కండిషన్కి వెళ్తాం అదనపు కండిషన్కి వెళ్తాం అదనఫ్ కండిషన్కి ఎప్పుడు వెళ్తాం అతను నివాస నివాసవుతేనే కదా సాధారణ నివాసం అంటే సాధారణ నివాస అయ్యేవాడు అంటే అని అప్పుడు ఎప్పుడు కూడా ఎడిషనల్ కండిషన్కి వెళ్ళాలంటే మనం ఏం చేస్తాం అనమాట అతను ఎడిషనల్ కండిషన్కి వెళ్ళాలంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఏంటి రెసిడెంట్స్ ఆర్డినరీ రెసిడెంట్ అని తెలుసుకునేది అప్పుడు ఫస్ట్ ఏం చేశాడు ఇక్కడ రెసిడెంట్స్ బేసిక్ కండిషన్ ఉంది కాబట్టి అతను రెసిడెంట్స్ తర్వాత ఆర్డినరీ రెసిడెంట్స్ అవ్వాలంటే ఎడిషనల్ కండిషన్కి వెళ్ళాలి ఇక్కడ ఈ రెండు కండిషన్లు ఏ ఒక్క కండిషన్ గుర్తుపెట్టుకోండి ఈ రెండు కండిషన్లో ఏ ఒక్క కండిషన్ ఓకే అయినా కూడా అతను రెసిడెంట్స్ అవుతాడు నెక్స్ట్ మనం ఎడిషనల్ కండిషన్కి వెళ్దాం ఎడిసినల్ కండిషన్స్ అంటే ఒకసారి చూడండి ఎడిసినల్ కండిషన్ ఏంటి రెసిడెన్స్ ఫర్ ద టూ అవుట్ ఆఫ్ టెన్ డేస్ ఇన్ ద టెన్ ఇయర్స్ ఇన్ ద ఫాస్ట్ అంటే గడిచిన పది సంవత్సరాల కాలంలో గడిచిన పది సంవత్సరాల కాలంలో ఏంటమ్మా గ గడిచిన పది సంవత్సర కాలంలో కనీసం టూ ఇయర్స్ రెండు సంవత్సరాలు అతను కనీసం రెండు అతను నివాసం ఉండాలి లేదంటే రెండవది ఏంటి యు స్టే ఇన్ ఇండియా ఫర్ సెవెంటీ సెవెన్ థర్టీ డేస్ ద సెవెన్ ఇయర్స్ ఇన్ ద ఫస్ట్ ఒకసారి గుర్తుంచుకోండి అతను గడిచిన పది సంవత్సరాల్లో కనీసం రెండు సంవత్సరాలను ఉండాలి ఫస్ట్ కండిషన్ గడిచిన పది సంవత్సరాలు అంటే గత సంవత్సరాలు పది సంవత్సరాలు లెక్క పెట్టుకుని పది సంవత్సరాల్లోనూ రెండు సంవత్సరాలు మన ఇండియాలో ఉండాలి నెక్స్ట్ రెండో కండిషన్ ఏంటి లేదు ఏడు సంవత్సరాల్లో కనీసం ఏడు ముప్పై ఏడు వందల ముప్పై రోజులు ఉండాలి అది ఈ రెండు కండి ఇక్కడ చూడండి ఈ రెండు కండిషన్లు ఓకే అవుతేనే అతను ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడు అనమాట ఫస్ట్ రెసిడెంట్ అవడానికి ఏ ఒక్క కండిషన్ అయినా ఓకే చెప్పేసాం కానీ ఇక్కడ ఎడిషనల్ కండిషన్లో ఈ రెండు ఓకే అవుతేనే అతను ఏమవుతాడు ఆర్డినరీ రెసిడెంట్స్ అవుతాడు అనమాట ఆ రకంగా మనం యొక్క నివాస ప్రతిపత్తి అనేది మనం నిర్ణయించడం అనేది జరుగుతుందన్నమాట అలాగా ఎడిసిన ఎడిసినల్ కండిషన్స్ మనం బేసిక్ కండిషన్స్ బేసిక్ కండిషన్ ఎప్పుడు కూడా రెసిడెన్స్ నిర్ణయిస్తుంది ఎడిసినల్ కండిషన్ ఎప్పుడు కూడా అతను ఆర్డినరీ రెసిడెన్సా కాదని తెలియజేస్తున్నాను ఈ రకంగా మనం ఈ కండిషన్ ఉపయోగించుకుని మనం తెలుసుకునేది ఏంటంటే అతను అతను కేవలం